నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు మోటివేషనల్ టాక్స్ స్పీక్స్ మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు అయితే ఒకళ్ళు విని ప్రభావితం అవుతూ ఉంటాం చాలాసార్లు కానీ మనకి మనం ఎలా మోటివేట్ చేసుకోవాలో అసలు చేసుకోగలుగుతామా ఆ కాన్సెప్ట్ ఉంటుందా ఇప్పుడు నేనున్న నాకు ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి వెంటనే మీకు కాల్ చేస్తా రమ్మగారు ఇట్లా అయిందండి ఏం చేయమంటారు ఏంటని మీరు ఏదో సలహా చెప్తారు అమ్మయ్యా ఓకే ఇలా చెయ్యొచ్చు అని ఒక ఆలోచన నాకు వస్తుంది మీరు లేరు అప్పుడేట్లా లేరు ఇన్ ద సెన్స్ నాకు అందుబాటులో లేరని అది వేరే రకంగా ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ఎలా అందుతారు అంతే కదా మనకి మనము కానీ మరి మన ఆలోచన కరెక్ట్ రాంగ్ ఎట్లా రమ్మగారు వేరే పర్సన్ నుంచి వస్తేనే కదా అది ప్రతిసారి అలా కుదరదు కదా జయ మన నిర్ణయం మనం తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోకపోతే ఇట్లా ఇండిపెండెంట్గా ఉండటం సెల్ఫ్ డిపెండెన్సీ మన మీద మనం ఆత్మ నిర్భరత అంటారు చూడు అదనమాట నువ్వు ఎంతసేపు అమ్మ చెప్పో నేను చెప్పో అక్క చెప్పో వీళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పాలి అని అనిపిస్తుంది అవును అది రెగ్యులర్ది కదా ఆఫీస్కి ఇన్ టైమ్ వెళ్ళిపోవాలి ఆఫీస్లో నిర్ణయాలు నువ్వు చేసేస్తావు నీ ఇవాళ ఏ హైర్ స్టైల్ పెట్టుకోవాలి నువ్వే చేసుకుంటావు కదా వీటికి వేటికి పడవు అమ్మో నేను ఇది హ్యాండిల్ చేయలేను అనిపించంగానే నీకు డిపెండెన్సీ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న రాగానే ఎవరు చెప్తారు దీనికి సమాధానం అని చూస్తాం మొదట ఆ క్వశ్చన్ మానేయాలి చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అనగానే ముందు ప్రకాష్ చెప్తాడా అమ్మ చెప్తుందా అమ్మగారు చెప్తారా ఆలోచించకూడదు అసలు నేనేం చేయగలను ముందు దీనికి నేను ట్రై చేసి నా చేత కాకపోతే నేను ఒక ఆలోచన చేసి ఇది కరెక్టేనా అని అడగాలి ఆలోచన చేసి మరి మిస్టేక్ అయితే రమ్ గారు అవుతుంది రెండోసారి నేర్చుకోవా నువ్వు కాదు ఇప్పుడు అర్థం లేకుండా బొట్టు పెట్టుకోవాలని నేను పెట్టుకుంటాను పెట్ట మొదటి రోజుని ఇక్కడ ఎక్కడో పెడతా నాలుగు సార్లు ఐదు సార్లు పెట్టాక కరెక్ట్గా చూసుకుని పెట్టుకోను పెట్టుకుంటాం పెట్టుకోను అర్థం ఉన్నప్పుడు అర్థం కూడా చూసుకుంటాం అర్థం ఉంటే అర్థం కూడా చూస్తాం లేనప్పుడు నేను చేయలేనని బొట్టు పెట్టుకోవటం మానేయం కదా అలాగా మోటివేషనల్ స్పీచెస్ వింటే చేయాల మనకి ఎట్లా ఉంటుందంటే అంటే ఒక లాగా వస్తుంది మోటివేట్ అయిపోతాం భలే చేసేయాలి వాళ్ళని రేపటి నుంచి నుంచి అలా ప్లాన్ చేసేసుకోవాలి అంటే మోటివేషనల్ టాక్స్ వినక్కర్లేదు రమ్మగారు మనకు ఒక నచ్చిన పర్సన్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు నాకు అది మీరు ఒక స్పీచ్ లాగా చెప్పక్కర్లా చేయ అని అంటే చాలు అదే అది చేసేస్తా ఇంకంతే ఇప్పుడు నీ సంగతి జనరల్ పీపుల్ అయితే అట్లా కాదు కదా ప్రతి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉండరు అందరికీ రమ్మగారులు ఉండరుగా స్పీచెస్ వింటాం నేను నేను నా సంగతి చెప్తాను ఆ ఈ ఉదయాన్నే లేవడమనో లేకపోతే ఫలానాది చదువుకోవటమనో ఇదేదో చేయటమనో ఈ రకంగా ఆలోచించాలనో భక్తి నీ నా పని అయినా అవ్వ నేనేదో దేవుడి కోసం ఫలానా పని కోసం పెట్టుకున్నా పని చేసుకుంటున్నావు ఏదో రోజు చదువుకుంటున్నా ఆ పని ఆగిపోయింది ఇది మానయ్యాలా వద్దా ఇది చదివేది మానద్దని గురువుగారు ఒక ఆయన చెప్పారు మహానుభావులు పొద్దున్నే కాళ్ళకద్దు కాళ్ళ వాళ్ళ ఫోటోని మానద్దు ఆ పని అయినా ఒక పని కంటిన్యూ చేయమని చెయ్యి నువ్వు చేసే విధానాన్ని మానేయద్దు అని యాక్చువల్గా ఆయన నా చెప్పాల సార్వజనీనంగా చెప్పారు టీవీలో టాక్స్ వింటుంటాం కదా మొక్కుబడి చేయ ఒకవేళ మొక్కున్నాం మన పని తీరలేదు మన పని అవ్వలేదు అయినా కూడా మొక్కు తీర్చుకో నాకు నచ్చింది అది ఏమిటి నీకు నాకు బాకీ ఆ దేవుడికి నాకు పని అవ్వలేదు నేను ఇచ్చి నీ మహిళ పక్కింటి ఆవిడకి కిటికీ తలుపు వేసినట్టు దేవుడిని కిటికీ తలుపు వెనకాల తోసేయగలమా మనం తోయకూడదు ఇది మోటివేట్ అయ్యా ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఎవ్రీ టైము యూజ్ అవుతుంది ఎప్పుడు మనం ఇలాగే ఆలోచించాలి ఇలా మనం నేను మోటివేట్ అవుతా అయ్యాను నేను అనుకుని నేను దాన్ని నమ్మి బాగా ఆలోచించి దాని మీద నేను అది ఫాలో అవుతూ నేను ఇంకొకళ్ళకి చెప్తాను ఇలాంటి పెద్ద విషయాలు అద్భుతమైన విషయాలు జీవితం అంతా ఉపయోగపడే విషయాలు ఓకే కదా ఇప్పుడు అలా కాకుండా చిన్న చిన్న ప్రత్యేకమైన సబ్జెక్టులు ఉంటాయి వెళ్ళాలా వద్దా చేయాలా వద్దా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇవి ప్రతిసారి మనమే బేరీస్ వేసుకుంటూ మనమే ఆలోచించుకుంటూ మనమే ఏదైనా ఒక డిసైడ్ చేస్తే ఎవరి సలహా లేకుండా ఓ గంతేసి ఫెయిల్ అయింది అనుకో ఫెయిల్ అయిపోతే మనం ఏంటంటే డిమోటివేట్ అయిపోతాం చిచ్చి మనం సొంతంగా ఆలోచిస్తే పాడైపోతున్నాము అని ఇది ఎప్పటికీ నువ్వు సొంతంగా ఆలోచించవా ఇలా ఉండొచ్చా ఇండిపెండెంట్గా లేక డిపెండెన్సీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పాలి అందుకని మన వాళ్ళు చాలామంది దాన్ని చూసుకునే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు చెప్పే ఎంతసేపు ఎవరైనా చెప్పాల్సిందే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి ఎవరో ఒకళ్ళు చెప్పాలి దీనివల్ల ఏమవుతుంటే మానసికంగా బలహీన పడిపోతాం జయా మనం చాలా వీక్ అయిపోతాం ఒక రకమైన పనికి మాలిని వచ్చేస్తుంది మనకి ఎప్పుడు ఏడుపుట్టుగా ఉంటాం మనం ఆ ఇంకోటి ఏమిటంటే మన ఒక తట్టుకోలేని తనం అనారోగ్యాలు పాలైపోతాం అది కష్టం కాదు మరి చాలా కష్టం చాలా కష్టం కదా ఇప్పుడు మన వాళ్ళలో వయసు వాళ్ళందరూ ఇలాంటి సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు జయ ఒక ఏజ్ వచ్చేసరికి అలా అమ్మ నాన్న వెళ్ళిపోతారు సిబ్లింగ్స్తో సెపరేషన్ వస్తుంది మాకెవరు చెప్పేవాళ్ళు లేరో అని ఏడుస్తారు ఆ చెప్పేవాళ్ళు లేకపోవటం అనాథలం అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అది ఎంత బాధిస్తుంది దానివల్ల ఏమైతే ప్రోగ్రెసివ్గా ఉండరు వీళ్ళు అవును అవును ప్రోగ్రెసివ్గా ఉంటారు మానసిక సమస్యలకి లోనైపోతారు అక్కడి నుంచి ఏం చేస్తారు తమకి తమ కింద ఉంటారు కదా తమ వెనకాల ఉన్న వాళ్ళకి అతిగా వాళ్ళని కాచి కాపాడడం మొదలు పెడతారు ఎవరు చూసేవాళ్ళు లేరు కాబట్టి నేను నేను అద్భుతంగా చూసుకుంటానంటారు పిల్లల్ని కోడళ్ళని కొడుకుల్ని అల్లుళ్ళని కూడా వాళ్ళు ఇందులో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు నువ్వు చూడక్కర్లా మా సంగతి మేము చూసుకుంటామంటారు వాళ్ళకి నీకు గొడవ కదా సాధ్యమైనంత డిపెండెన్సీని తగ్గించుకోవాలి ఓకే దీనికి ప్రతిసారి ఇది ఒక ఆ పాఠంలాగా చదువుకుంటూ ఉండాలి మనం వింటూ ఉండాలి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మొదట చేసేసి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన ప్రయత్నం చేసి నువ్వు మొదటి నీగా మొదటి నుంచి అలవాటు అడిగి ప్రాబ్లం సాల్వ్ చేసే అలవాటు అలా ఉన్నవాళ్ళు మీరే మీ రీతిలో చేసేసి అప్పుడు ఇలా చేశానని ఎవరైనా పెద్దవాళ్ళు మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి చెప్పాలి ఇలా చేశాను కరెక్టా కాదా అయ్యో అలా ఎందుకు చేసావో అని వాళ్ళు అన్నారనుకో పోనీ దీన్ని ఎట్లా ఫిక్స్ చేయను అని అడగచ్చు ఇంకోళ్ళు ఎవరైనా ఇంకోసారి హే బాగా చేసావు నువ్వు నువ్వు పళ్ళ చక్కగా చేసావు అంటే నువ్వు వెళ్ళి శబాష్ శబాష్ వెరీ గుడ్ బాగా చేస్తాను నేను నిన్ను నువ్వు ఈ రకంగా శబాష్ అనుకుంటూనే నువ్వు ముందుకు తీసుకెళ్ళగలుగుతావు దీంట్లో ఉద్యోగాలు చదువులు కొనుగోళ్ళు పెళ్లి సంబంధాలు ప్రయాణాలు చాలా ఉన్నాయి దాంతోపాటు వంట వార్పులు చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయేమో వంట వార్పు చిన్నదని కాదు నా ఒక వంటకం చిన్నది అలాంటివి కూడా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఇల్లు మారాలి సామాన్లు కొనుక్కోవాలి ఏదైనా స్థలాలు పెద్ద పెద్దవి డబ్బులు మదుపు పెట్టటాలు ఇవన్నీ కూడా వస్తాయి జయ దీనికి మొదట అసెస్మెంట్ ప్రాక్టీస్ అనేది ఒకటి పెట్టుకోండి ఓకే ఏదైనా సరే మీరు ఒక పని చేయాలి మామూలు పనులు కాదు కొంచెం పెద్ద రకం పని అనుకోండి మనం వాట్ ఈస్ వాట్ అనేది రాయడం ప్రాక్టీస్ చేయండి మీరు కాగితాల మీద రాస్తే మతానికి మనకి బేల్ బేల్ అవే తయారవుతాయి ఫోన్లలో కూడా రాసుకోవచ్చు టూ డూ లిస్ట్ రాసుకుంటున్నాం కదా మనం ఈ వారం ఏం చేయాలి ఏం పనులు ఉన్నాయి అనేది రాస్తున్నారా ఎంతమంది రాస్తున్నారు నీకు అలవాటు ఉందా జయాలి నీకు అలవాటు లేదు నీకు అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి నీకు రాసే అలవాటు ఏముందంటే నేను చెప్పినవన్నీ రాసేసుకుంటున్నాడు ఈ లిస్ట్ నీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పే రెండు వాక్యాల్లో మామూలుగా ఉపయోగపడటం కాదు గారు ఎక్కడ ఏది మిస్ అయినా నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటాను ఏం జరిగిందని తెలుసుకోవాలి ముందుకు నడవటానికి నాకు అల్లిస్టు ఎంత పుస్తకం మా ఆయన ఈరోజే ఇచ్చాడు నాకు కొత్త పుస్తకం కొత్త డైరీ ఇది రాసుకోవటమే అంతే ప్రతిరోజు నేను చేసే ప్రతి వర్క్ దాని మీద పెట్టి ప్రతి వాళ్ళు అది చేయాలి ఏమైనా కొన్నాం ఏమైనా కొంటాం కొనుక్కోవాలి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎంత అయింది ఎక్కడికి వెళ్ళాము అలాంటివి రాయటం ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఫోన్లలో అలాంటి సౌకర్యాలు బోల్డ్ నోట్స్ పెట్టుకోవచ్చు కదా ఒకసారి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇంతకు ముందు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేసామో వెనక్కి తిరిగి చూసుకోవచ్చు సింపుల్ వాక్యాలలో రాసుకోండి రికార్డ్ చేసి ఉంచుకోండి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మనకి ఎలాంటి సలహా కావాలి అనేది రాసుకోవాలంటారు ఏం రాసుకోమంటున్నారు మీరు ఇప్పుడు ఒక పని చేసాం మనము ఈ పని ఎట్లా చేసాము ప్రాబ్లం ఒక ప్రాబ్లమ్ మనం ఎట్లా ఫిక్స్ చేసామో ఒక సినాసిస్ లాగా రాసుకోండి ఈజీ ఓకే ఇప్పుడు నేర్చుకోవడమే జయ ఇది మీరు నుంచి బయటపడాలనుకుంటే ఇప్పుడు జయ నా సంగతి తీసుకో నీకు నేను లేదా మీ అక్క ఇద్దరు అక్క ఉన్నారు అమ్మ ఉంది నా ప్రకాష్ మాట్లాడతాను నాకు ఎంతమంది ఉన్నారు ప్రతిసారి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కళ్ళని సలహా అడుగుతాను జయ నేను ఈ విషయం వీళ్ళనే అడగాలి అని ఉంటుంది వాళ్ళు ఎవరు లేకపోయినా ఎవరితోటి మాట్లాడపోయినా నేను నా పని నేను చేసేసుకుంటాను మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్ళని అడుగుతారా వాళ్ళని అడిగేసిన విషయాన్నే నిర్ణయంగా తీసుకుంటారా అలా కాదు రెండు రకాలుగాను చేయచ్చు రెండు రకాలుగాను చేస్తాను నేను డిసైడ్ అయిపోయాక ఇగో ఇట్లా చేశాను అని చెప్తాను అది కరెక్టో కాదో వాళ్ళు చెప్తారు చెప్పచ్చు చెప్పడానికి అవకాశం ఉంది ఒకవేళ అలా కాదు నాకు ఏం చెయ్యాలో అర్థం కాకపోతే ఇలా ఉంది ఏ పాలు పోవటం లేదు నాకు ఏం చెయ్యాలో అలాంటి స్థితి వచ్చేదాకా మనం డిపెండెన్సీకి వెళ్ళకూడదని నా ఉద్దేశం అసలు నువ్వు ఏం ఆలోచించవు దాని మీద ఆలోచించకుండా సలహాలు చెడిపోతే అది చేయకూడదు అది చేయకూడదు నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఏంటి అని అడగొచ్చు అడగచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది ఎందుకు లేదు చాలా ఉంది చెయ్య చాలా ఉంది ఇప్పుడు నేను నేనున్నానా చెప్పాలి చచ్చిపోతున్నాను నేను ఈ బాధలు నా బాధలు చెప్పుకుంటాను కెమెరా లేరునా కెమెరాకి నీకు కాదు చెప్తున్నా చెప్తున్నాను చెప్పండి చెయ్యొచ్చా ఈ పూజ చేయచ్చా చేయకూడదా ఇలా ఉంది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అక్కడికి వెళ్ళాము చేయొచ్చా ఇవాళ ఐదో రోజు గుళ్ళోకి వెళ్ళొచ్చా శివుడికి మల్లెపూలతో పూజ చేయచ్చా కమలాపళ్ళు నివేదన పెట్టచ్చా పెట్టిన పండ్లు మనం తినొచ్చా ఎవరింటికైనా వెళ్ళొచ్చా అసలు ఏమో ఆలోచించరా మీరు దొరికితే చాలా మరీను కాదండి కమలాపళ్ళు నివేదన పెడతామండి వాళ్ళు ఎవరింటికో వెళ్తే వాళ్ళు అరటిపండు తొక్క తీసి పెట్టారా కమలా పండు కూడా తొక్క తీసి పెట్టాలి తీసి పెడితే పెట్టు లేకుంటే మానే అది కూడా అడగాల కానీ అసలు అనుమానాలకి ప్రశ్నలకి తావే ఉండదు కదా రమ్మగారు ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత గ్యాప్ లేకుండా వస్తాయమ్మా గ్యాప్ లేకుండా ఇలాంటివన్నిటికి మీరు డిపెండెన్సీకి వెళ్ళకండి ఓకే మీరు ఏం చేస్తారో అది చెయ్యండి మీరు చెయ్యలేనిది చాత కానిది అర్థం కానిది అక్కడేదో కొంప మునిగిపోతుంది అప్పుడు సలహాలకు వెళ్ళండి దానికి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి నా లైఫ్ నా స్టైల్ నాకు ఒక పద్ధతి మా ఇంటికి ఒక పద్ధతి మరి మా జాతిలో ఒక విధానం దాన్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్దాం మనము నేను ఏది హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు అడుగు ఇవి రోజువారడి వ్యవహారాలు కూడా ఎంతసేపు నీకు ఎవరి సలహా చెప్తాడమ్మా అంటే లేనిపో లేనాలి కదా ప్రశ్నిస్తుంది ఏం కాదు మనం భక్తితో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకో అంతే అదే కమల తీసి పెట్టు తీయకుండా పెట్టు ఒక చెట్టు చెట్టు తీసుకొచ్చి పెట్టు భక్తి అనేది ఉంటే అదే అసలు ప్రశ్నే లేదు లేదు అంతే ఈ ఒక దగ్గర మొదలు పెట్టి ఈ చిన్న వాటి దగ్గర మొదలు పెట్టి వాటికి కూడా మీకు ఏం చేయాలో అర్థం కాదు ఏదైనా సమస్య రాగానే ఎవరు సలహా చెప్తారా అని చూడకండి ముందు మీ బ్రెయిన్ కి పని పెట్టండి ఇది ఇలా చేస్తే ఏమవుతుంది చేయపోతే ఏమవుతుంది టు అనేది ముందు మీరు ఒక బేరీజ్ వేసుకున్నాక నేను ఇట్లా అనుకుంటున్నాను అని మీరు సలహాకి వెళ్ళొచ్చు రైట్ ఓకే అసలు సలహా తీసుకోకండి నేను చెప్పటం ఎవరితోటి మంచి మాట్లాడద్దు అని ఎందుకు చెప్తాం మనం మంచి మాట్లాడడానికే కదా మనం ఉన్నాం ఇక్కడ కాబట్టి ముందు మీరు ఆలోచించండి ఇది అసలు అడగాల వద్దా ఇది చేయొచ్చా మనం నేను ఇలా చేస్తున్నాను ఎంత చేస్తున్నాను చేస్తున్నా పోనీ నేను తప్పు చేస్తున్నాను అని నీకు మీకు అనిపించింది అనుకోండి అది కూడా ఇదేమన్నా నేను పొరపాటు చేస్తున్నానా నేను కరెక్టా కాదా అనేది ఒక చిన్న సాధారణ సలహాతోటి సరిపోతుంది కదా ఈ అక్కనే అది తీరింది అనుకో ఇప్పుడు ఇంకోటి ఉంది జయ ఇందులో ఓసారి ఒకళ్ళు చెప్పిన సలహా ఫలించిందంటే ఇక వాళ్లే గురువు అంటే అలా కూడా ఉంటాం మనం ఏంటంటే మనకి ఇది అలవాటైంది జయ ఇది తప్పని నేను అంటల్లా మొత్తం మీద వాళ్ళు కదా అర్థమైంది కదా ఇది అవసరమైందే కాకపోతే ఏంటంటే ఇలా వాళ్ళు చెప్తేనే కానీ నేను అడుగు కూడా కదపననే పని పిచ్చాలోకి మాత్రం వెళ్ళపోకండి మన ఎవరి బ్రెయిన్ కి వాళ్ళు పని పెట్టమంటున్నారు ఆలోచించండి అంతే బాగుందరం గారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి